యెషయా 45:22 23 వచనాలు చదువుదా. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడే. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, నా ఎదుట ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయునని, నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, నీతి కలిగిన నా మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు, అది ఎంత మాత్రం వ్యర్థము కానేరదు. అందరు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, సంతోషంగా. ఇంకా మీరు కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండాలి. ఆమేన్. ఇంక ఎటువైపు మీరు చూడకూడదు, గడ్డం కింద స్టాండ్ కూడా పెట్టకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్టాండ్లన్నీ తీసేయండి, కళ్ళు పెద్దగా చేసుకొని చూస్తూ ఉండండి. ఆమేన్. ఇప్పుడు అందరూ చదవగలిగిన వాళ్ళందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ మీ కుడి చేతిలో బైబిల్ తీసుకోండి, కుడి చేతులు అలా తీసుకోండి. నేను 3 లెక్క పెడతాను, ఒక్కసారిగా అందరం కలిసి చదువుదా. 1, 2, 3. ఆమేన్. చివరి 2 మాటలు గట్టిగా స్వరమెత్త ఎత్తి చదవండి. 1, 2, 3. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పునాతో కలిసి చెప్పండి, నీతిగల నా మాట బయలుదేరి ఉన్నది, అది ఎంత మాత్రం వ్యర్థము కాదు. హల్లెలూయా, సంతోషంగా, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న, ఏమి బయలుదేరినది? నీతి గల ఆయన మాట. ఏమిటా మాట? ఏ మాట? ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక యేసే దేవుడని ఒప్పుకొనును. గట్టిగా, సంతోషంగా, మంచి రెస్పాన్స్ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన గురి, ఇది మన భారం. ఈరోజున దేవుడు తన హృదయంలో నుంచి మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. హృదయాలు తెరిచి దేవుని వాక్యం మీరు వినాలి. చాలామంది అంటారు, ప్రతి మోకాలు ప్రభు ఎదుట వంగాలంటే అది అంత మామూలు విషయం ఏం లేదు, మామూలు విషయం ఏమి కాదు, అది చాలా కష్టం పాస్టర్ గారు. నిజంగా ఇది అవుతుందంటారా, ఇలా సాధ్యం అంటారా అని ప్రశ్నిస్తారు. దట్స్ కామన్. అందరు ఎలా మోకరించగలరు? అందరు ఎలా యేసు ప్రభుని ఒప్పుకోగలరు? ఇది కష్టమే. అంత ఈజీ ఏం కాదు, ఇది చాలా కష్టం పాస్టర్ గారు అని మనం అనుకుంటాం. ప్రభు అంటాడు, నేను కార్యం చేయాలని ఆశిస్తున్నాను, అది కష్టమా నష్టమా మీరెందుకు మాట్లాడుకుంటున్నారు? చేసేది మీరు కాదు, నేను. ఆమెన్ అనండి, చెప్పండి గట్టిగా. ఇది నిజంగా సాధ్యమా అని మీరు అడిగిన ప్రశ్నకి దేవుడు సమాధానమిస్తున్నాడు. ఆల్రెడీ నా మాట రిలీజ్ చేశాను, ఆ మాట ప్రపంచమంతా వ్యాపిస్తుంది, ఆ మాట ఎంత మాత్రం వ్యర్థం కాదు. ఆమేన్.
హల్లెలూయా హల్లెలూయా. ఆకాశం నుండి వర్షము కింద రాలి పడ్డట్ల, వర్షము కురిసినప్పుడు చెట్లకు కావలసిన పొలాలు పంటలు చేనులకు కావలసిన నీరునిచ్చి తడిపి మనకి ఆహారం సిద్ధపరిచి ఏ విధంగా వర్షపు నీళ్లు ప్రజలకు ప్రయోజనకరంగా ఉందో సరిగ్గా అలాగే నా నోట నుండి వచ్చిన మాట నా ఉద్దేశం తడిపి అది ప్రతి గుండెలో మొలకెత్తిస్తుంది. ఆమేన్ హల్లెలూయా. ఇది జరుగుతుంది. ప్రభు అంటాడు నా నోటి మాట నిష్ఫలము కానేరదు. నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని ప్రభు ప్రశ్నిస్తాడు. దానికి మనం ఖచ్చితంగా చెప్పాలి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా. చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి, అల్లెలూయా కాదు చెప్పండి, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభువా, ఏది లేదు ప్రభువా. ఎస్, ఆయన అన్ని చేయగలడు. ఒకవేళ నీవు నోరు మూసుకుంటే దేవుడు రాళ్ళకి నోర్లు ఇస్తాడు. ఒక ఎస్తేర్ నోరు మూస్తే, ఒక వస్తీ నోరు మూస్తే, ఒక ఎస్తేర్ నోరు తెరుస్తుంది. దేవుని సేవ ఆగదు, దేవుని ప్రణాళిక ఆగదు, దేవుని ఉద్దేశం నిష్ఫలం కానేరదు. నీవు అవునన్నా కాదన్నా దేవుడు తన పని నెరవేరుస్తాడు. అది నీ ద్వారా కాకపోవచ్చు, నీ ప్రక్కన ఉన్న అయోగ్యుని ప్రభు లేపి నీ స్థానంలో దేవుడు కూర్చోబెడతాడు. నీవు చేయవు, నువ్వు చేయలేవు, నువ్వు నిర్లక్ష్యం చేస్తావేమో, ప్రభు నిన్ను పక్కన పెట్టి ఇంకో వ్యక్తిని దేవుడు లేపుతాడు. దేవుని ప్రజలకి రక్షణ ఆగద, అది ఎక్కడి నుంచైనా వస్తుంది. కానీ నిన్ను లేపాడు, నీకు తలాంతిచ్చాడు, నీ కృపలిచ్చాడు, నిన్ను ఆశీర్వదించాడు. You are the proper channel for the salvation of this world. కానీ నువ్వు మౌనంగా ఉంటే ఆ రక్షణ యూదులకు దేవుని బిడ్డలకి వేరే చోటులోంచి వస్తుంది, కానీ అది నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు తన ఉద్దేశాన్ని ఆయన నెరవేర్చుకుంటాడు. ఆయన ఎవరిని లేపాలనుకుంటే వాడిని లేపుతాడు. నక్షత్రాల మండలంలో ఎవరిని కూర్చోబెట్టాలో వారిని కూర్చోబెడతాడు. అది ఆయన ఆధీనంలో ఉంది. మనం చేయవలసిన పని మనం చేయాలి, మిగతా కార్యాలు దేవుడు చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి మన సహాయం అక్కర్లేదు, మన ఎవరి సహాయం అక్కర్లేదు. బైబిల్లో రాస్తుంది చేతి సహాయం లేని రాయి ఒకటి రాబోతుంది. ఆమెనండి. చేతి సహాయం లేని రాయి అనగా మనుషుల సహాయం అక్కర్లేని రాయి, తనకు తానే చేయగలిగిన రాయి, తనకు తానే ఉద్భవించిన రాయి. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి ఈ లోక ప్రభుత్వాన్ని మోదుతుంది. ఈ ప్రభుత్వాన్ని, లోక ప్రభుత్వాలపై ఒక డీ ఇస్తుంది. వెంటనే ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలన్నీ కుప్పకూలిపోతాయి, ప్రభుత్వాలన్నీ రాలిపోతాయి. ఆ తర్వాత కేవలం ఎటు చూసినా నా ప్రభు అయిన యేసు క్రీస్తే సర్వలోకమునకు రాజై అవుతాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్ ఆమేన్. ఆ రోజున దేవుడు ఒక్కడే, ఒక్కడే అని ఆయనకు పేరు పెట్టబడుతుంది. జకర్యా పుస్తకం 14వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా సర్వలోక రాజు, సర్వలోకమునకు రాజై ఉండును. యెహోవా సర్వలోకానికి రాజై ఉంటాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, యెహోవా ఒక్కడే, ఒక్కడే, గల్లీకి ఒకడు కాదు, దేశానికి ఒకడు కాదు, మతానికి ఒకడు కాదు, 3 కోట్లు కాదు, 300 కోట్ల కాదు, ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు. చెప్పండి గట్టిగా ఆమేన్ ఆమేన్. ఆ దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే నీవు చేయవలసిన పని నువ్వు చెయ్యి. విత్తనం నాటడం నీ పని, నీరు పోయడం నీ పని, ఆ విత్తనానికి క్రొత్త బ్రతుకునిచ్చి దాన్ని పెంచేది వృద్ధిపరిచేది దేవుడు. ప్రియమైన సంఘమా, ఈరోజున నీ పని నువ్వు చేయక
నీవు మౌనంగా ఉండిపోతే ఆ పని వేరొకరు చేసినట్లుగా ప్రభు లేపుతాడు. కానీ నువ్వు పరిచర్య పోగొట్టుకుంటా, దేవునికి ఇచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటా. మీరు చేయవలసిన పని ఒకటి ఉంది, మీ పరిధిలో మీరు చేయవలసిన ఉద్యోగం ఒకటి ఉంది, మీ కర్తవ్యం ఒకటి ఉంది, దానిని మనం నమ్మకంగా చేస్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్దాం గట్టిగా, హల్లెలూయా. సముద్రం వైపు చెయ్యి చాపడం నీ పని, సముద్రాన్ని రెండుగా చీల్చడం దేవుని పని. హల్లెలూయా. సముద్రం చీల్తుందా అని నువ్వు అడగవలసిన అవసరం లేదు. ఇంత పెద్ద సముద్రం రెండు పాయలవుతుందా నువ్వు ఆలోచన చేసి నీ బుర్ర పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. నీ పని చెయ్యి చాపడమే, చాపు. సముద్రం రెండు పాయలుగా దేవుడు చీలుస్తాడు. ఆమేన్. సముద్రం అంటే ఈ లోకమే, సముద్రం అంటే దుర్మార్గులే, అనీతిమంతులు, దుష్టులు. వారి వైపు నువ్వు చేయవలసినంత ఏమిటంటే వారి వైపు చేతులు చాపు, వారిని చూపించు దేవునికి. ఇదిగో ఈ ప్రజలు రక్షించు ప్రభా అని కేకలవై కన్నీరు కార్చి ప్రార్థన చేయి. చేయి చాపడమే నీ పని, ప్రార్థన చేయడమే నీ పని. దేవుడు ప్రతి పాపి గుండెను రెండుగా చీలుస్తాడు. కఠినమైన ప్రతి గుండెను దేవుడు పగలగొడతాడు. దేవునికి దూరమైన ప్రతి వాణి దేవునికి సమీపస్తులుగా చేస్తాడు. యేసు దేవుడిని ఒప్పుకోలేని ప్రతి నామమును, ప్రతి మనస్తత్వాన్ని ఒప్పుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నీవు చెప్పు, నోరు తెరిచి చెప్పు. నేను మరలా నేను చెప్తున్నాను, నీవు చెప్పవలసిన ఒక్క మాట, యేసు క్రీస్తు రక్షకుడు, ఒక్క మాట చెప్పు. ప్రార్థన పూర్వకంగా ఒక్క మాట, ఒక్క సువార్త ప్రజల చెవిలో దూరం నీవు, మిగతా కార్యాలు దేవుడు చేస్తాడు. మీకు మరో విషయం చెప్తాను. ఆనాడు ఎర్ర సముద్రం ఏ ప్రజలను ఆపిందో అదే ప్రజలను ఆ సముద్రం రెండు పాయలుగా చీలి ఆ ప్రజలకే దారినిచ్చింది. ఆమేన్. మంచి విషయం చెప్పమంటారా? ఈరోజు క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపుతున్నారో, సంఘాలను ఎవరు ధ్వంసం చేస్తున్నారో, క్రైస్తవ అభివృద్ధికి అడ్డుబండలు ఎవరైతే వేస్తున్నారో, రేపు వారే క్రైస్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్తారు. హల్లెలూయా. కత్తి పట్టినవాడు కత్తితో సస్తాడు, తుపాకీ పట్టినవాడు తుపాకీతో సస్తాడు, బైబుల్ పట్టి చింపినవాడు బైబుల్ను పంచి పెడతాడు. ఆమేన్. ఆమేన్ అనండి గట్టిగా, ఆమేన్. సంఘాలను మందిరాలను పగలగొట్టినవాడు కొత్త మందిరాలు కట్టిస్తాడు. గ్రామాలకి సువార్త రాకూడదని అడ్డుబండ వేసిన వాడు ఆ గ్రామం అంతటికి సువార్త తాను చెప్పేటట్లుగా చేస్తాడు. ఇది దేవునికి అల్పమైన కార్యం. నీ పని ఏమిటి? ఎరికో చుట్టూ తిరుగంతే, దేవుడు దాన్ని కూల్చేస్తాడు. ఆమేన్. నీవు నీ పని ఏమిటి? యోర్దాన్లో కాలు పెట్టు, ఆ యోర్దాన్ వెనుకకు మరలిస్తాడు దేవుడు. ఆమేన్. ఆమేన్. ఆపాలనుకున్న వారు ఆగిపోయారు, చంపాలనుకున్న వారు చంపబడ్డారు, పరిశుద్ధ గ్రంథం లేకుండా చేస్తానని సవాల్ చేసిన వారు లేకుండా పోయారు. ప్రభు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా కార్యం నేను చేస్తాను. ఇది ఆల్రెడీ బయలుదేరింది నా మాట. ఈ మాట వ్యర్థం కాదు. ప్రతి వాని గుండెను తడుతుంది, ప్రతి గుండెను తాడుతుంది, తాకుతుంది, వాని రక్షణలోకి నడిపిస్తుంది. నీవు చేయవలసినంత ఏంటో తెలుసా? మనమంతా ఒక్క మనసుతో ఏకమై మన మన ప్రాంతం కొరకు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం ఒక్క చోట కూడగలిగితే ప్రభు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుని లెక్క మీకు చెప్తాను. హెవెన్లీ మ్యాథమెటిక్స్. ఒకనికి 1000 చెప్పండి, ఒకనికి, ఇద్దరికి ఎంత అవుతుంది? 2000 అవుతుంది. ఇది మన లెక్క. కానీ దేవుని లెక్క 1000, 10000. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఒక్కడు 1000 మందిని తరుముతే ఇద్దరు కలిసి 10000 మందిని తరుముతారు. లెక్క ప్రకారంగా ఇద్దరు 2000ని తరమాలి. 2000ని తరమగా
ఇంకా 8,000 తరమగలిగిన బలం దేవుడు వారికి ఇచ్చాడు. ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే కలిసి, చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది? కలిసి. అదే యూనిటీ, అదే ఐక్యత. మనమందరం ఏకం కాగలిగితే, వన్ మైండ్, వన్ అకార్డ్, ఒక్క మనసుతో, ఒక్క అభిప్రాయంతో, ఒక్క శబ్దంతో మనమందరం ఏకీభవిస్తే దేవుడు మన కోరికను సిద్ధింపచేస్తాడు. కరీంనగర్లో 31వ తారీఖున కరీంనగర్ జిల్లాలో ఉన్న 57 మండలంలోని పాస్టర్స్ని ఇన్వైట్ చేశాం. కరీంనగర్ డిస్ట్రిక్ట్లో మన గ్లోరియస్ బ్రాంచ్లో నేను ఇంచుమించు 50 మందిని ఎక్స్పెక్ట్ చేశాను. 57 మండలాలు, మండలంలో ఒక లీడర్ని అపాయింట్ చేసి ఆ లీడర్ని ఇన్వైట్ చేస్తే 50 మంది వస్తే చాలు అనుకున్నాను. కానీ దేవుడు 100 మంది కంటే పైన తీసుకొచ్చాడు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు కార్యం ప్రారంభించాడు. నేను నమ్ముతున్నాను కరీంనగర్ ఉద్యమం ప్రారంభమైంది. ముద్ర వేయండి, వేయండి గట్టిగా ముద్ర. ఆమేన్, ఆమేన్. దేవుడు ఉద్యమంని, ఆ రెవల్యూషన్ని దేవుడు లేపాడు. అది ప్రార్థన ద్వారా ప్రారంభమైంది. నా కోరిక, సంఘ ప్రారంభం నుండి నేను చెప్తున్న ఏకైక దర్శనం, మనం మన ప్రాంతాన్ని కబ్జా చేసుకోవాలి. మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి. మన ప్రాంతానికి మనం వెలుగుమయముగా మారాలి. మన ప్రాంతాన్ని మనం స్వాధీనపరచుకోగలగాలి. ఇందుకు మనమందరం చేతులు చేయి వేసి, మనసు మనసు కలిపి, ఒక్క మనసుతో మన జిల్లా కొరకు ప్రార్థన చేస్తే, క్యాప్చర్ కరీంనగర్ అనే క్యాప్షన్తో మనం ప్రారంభించిన ఉద్యమంని మనం త్వరగా ఒక గొప్ప రిజల్ట్ చూస్తాం. ఆమేన్, ఆమేన్. దేవుడు అలా చేయునుగాక. ఇందుకు తగిన వేళ మీరు చెల్లించాలి. కరీంనగర్లో మనం అనుకున్న రిజల్ట్ రావాలి అని ఆశిస్తే దానికి కావలసిన వేళను తప్పకుండా చెల్లించాలి. ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థనలో కనీసం మినిమం 10 నిమిషాలు ప్రతి విశ్వాసి 10 నిమిషాలు కరీంనగర్ పట్టణం యొక్క రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయాలని ఒక సేవకునిగా మీకు మనవి చేస్తున్నా. 10 మినిట్స్ మినిమం అండ్ మ్యాక్సిమం 10 నిమిషాలు కరీంనగర్ రక్షణ కొరకు మీరందరూ ప్రార్థన ఈరోజు నుంచే ప్రారంభించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కార్యాన్ని చేయటానికి సమర్థుడు అని మనం నమ్ముతాం. నేను ఇప్పి చెప్పే ఈ ప్రతి మాట మీరు పూర్తిగా విశ్వసించాలి, పూర్తిగా మీరు నమ్మాలి. బైబిల్లో రాయబడిన ఈ మాటలు మనం చదువుకోవటానికి కాదు, ఇవి మనం అనుభవించటానికి రాశాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాసిన ప్రతి వృత్తాంతములు మన అనుభవాల కొరకు రాశాడు, చదువుకొని ఆనందించటానికి కాదు. కనుక ఇది మనము అనుభవించే సమయం. దేవుడు ఈ మంచి అవకాశాన్ని గ్లోరియస్ ప్రార్థన మందిరానికి దేవుడిచ్చాడు. ఆమేన్ అందాం, గట్టిగా అందాం, సంతోషంగా అందాం. చరిత్రలో జరిగిన 3 విషయాన్ని క్లుప్తంగా మీతో పంచుకుంటాను. నిజంగా జరిగిన సంభవం. దేవుడు అన్నాడు, మీ దేశాన్ని స్వాధీనపరచుకోండి. ఆ దేశంలో ఒక్క సంఘం కాదు కానీ ఒక్క విశ్వాసి లేడు. బాగా వినండి, అందరు నా వైపు చూస్తూ వినండి. విశ్వాసులందరూ మీ తలలు పైకెత్తండి. అందరూ మీ తలలు పైకెత్తి వినండి. గ్రామంలో ఒక సంఘం లేదని కాదు, మండలంలో సంఘం కాదు, అసలు దేశంలోనే ఒక మందిరం లేదు. ఒక సేవకుడు లేడు, ఒక విశ్వాసి లేడు. టోటల్ కంట్రీలో దేవునిని ఆరాధించే ఒక్క బిడ్డ లేడు. ఆ దేశం ఎలా ఉండి ఉంటుందో ఒకసారి మీరు ఊహించండి. క్రైస్తవులు ఇంతమంది ఉండగా ఈ దేశ పరిస్థితి ఇది అయితే,
అసలు దేవుని బిడ్డలు ఒక్కడు కూడా లేని దేశం ఎలాగుంటుంది? అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయి? అక్కడ ఆచారాలు ఎలా ఉంటాయి? అక్కడ పరిస్థితులు ఎలా ఉండి ఉండవచ్చు? దేవుడు అలాంటి దేశం విషయమై తన బిడ్డలతో అంటాడు, మీరు వెళ్ళి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇది ఊహకు అందదండి, వినండి. అసలు ఇది మన ఆలోచనకే అందని విషయం. ప్రభువా, ఒక్క బిడ్డ కూడా లేడు ఆ దేశంలో, టోటల్ కంట్రీలో ఒక్కడు కూడా లేడే. ఒక్క దేవుని బిడ్డ కూడా లేని ఆ టోటల్ కంట్రీని మేము ఎలా స్వాధీనపరచుకోగలం? ఇది మా వల్ల ఎలా అవుతుంది? ఇది సాధ్యం కాదు కదా ప్రభువా అని ప్రజలు ఏడ్చారు, కేకలు వేశారు. అందుకు దేవుడు అన్నమాట ఏంటో తెలుసా? అందరు వినండి నా పిల్లలారా, ఆ దేశంలో ఒక సంఘం లేకపోవచ్చు, ఒక మందిరం లేకపోవచ్చు, ఒక సేవకుడు లేకపోవచ్చు, ఒక విశ్వాసి లేకపోవచ్చు, కానీ నా వాగ్దానం మీకు తోడుగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఆ వాగ్దానాన్ని, ద్వితీయోపదేశ కాండం 1:21. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. ఈ దేశాన్ని నీకు అప్పగించాను. నీ పితరుల దేవుడైన యెహోవా, మరొకసారి చదువుదాం ఆ మాటని. ఇదిగో, ఇదిగో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును, ఈ దేశాన్ని నీకు అప్పగించెను, నీకు అప్పగించెను. అప్పగిస్తాడు అని రాయబడలేదు, అప్పగించును అని రాయబడలేదు, అప్పగించెను. ఆల్రెడీ ఇచ్చేశాడు. మీరు చెప్పండి, ఇప్పుడు ఏ దేశాన్ని దేవుడు ఇచ్చాడు? పాలు తేను ప్రవహిస్తున్న ఆ దేశంలో ఒక్క క్రైస్తవుడు లేకపోయినా ఆ దేశాన్ని మీకు ఇచ్చేశాను అన్నాడు. ఇప్పుడు దానిని మోడల్గా చేసుకొని మనము ఆ వాగ్దానాన్ని మన కొరకు తీసుకుందాం. అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలు, వాగ్దానాలన్నీ కూడా మనవి, మన పిల్లలవై ఉన్నవి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దేవుడు మనకిచ్చినట్లుగా చదవండి. ఇదిగో, ఇదిగో నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా ఈ భారతదేశమును, ఈ భారతదేశాన్ని నీకు మనకు అప్పగించెను, మనకు అప్పగించెను. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమెన్, చెప్పండి గట్టిగా. ఆమెన్. ఇప్పుడు నాతో కలిసి చెప్పండి, అందరు కలిసి చెప్పండి, మీ చేతులు పైకెత్తండి విశ్వాసంతో, విశ్వాసంతో చేతులు పైకెత్తండి. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు లైట్గా మీరు తీసుకోవద్దు, మామూలు భాషలో లైట్గా తీసుకోకండి. మీ విశ్వాసం లోకమును జయించిన విజయం. భారతదేశాన్ని కాదు, లోకాన్ని జయించేది మన విశ్వాసం. ఆమెన్, ఆమెన్. చెప్పండి, ప్రభువా ఈ భారతదేశాన్ని మాకు అప్పగించా, అందుకు స్తోత్రం. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి సంఘమా, ఒక్క దేశం, ఒక్క విశ్వాసుడు లేడు. అలాంటి దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి దేవుడు ఇశ్రాయేలుకి ఆనాడు కృపనిచ్చాడు. అందులో మరో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ దేశంలో రాక్షసులు ఉన్నారు, అజానుభావులు. ఒక్కొక్కడు 12, 13, 14 ఫీట్లు ఉంటాడు. వాళ్ళు చూస్తేనే వారికి గుండెల్లో రైలు పరిగెత్తే పరిస్థితి. వినండి, ఇంత పెద్ద అజానుభావులు, రాక్షసులు ఉన్నారే, ఈ దేశాన్ని మనం స్వాధీనపరచుకోలేం అని ప్రజలు కేకలు వేశారు. ఆ దేశంలో రాక్షసులు ఉండేవాళ్ళు. మన దేశంలో కూడా రాక్షసులు ఉన్నారు. వారికి 2 కొమ్ములు లేవు, కానీ మన దేశంలో ఉన్న రాక్షసులు ఎవరో తెలుసా? మతపరమైన పార్టీలు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ మూక, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్, ఆర్య సమాజ్, శివసేన, కొన్ని రాజకీయ మతపరమైన పార్టీలు ఉన్నాయి.
ఆ పార్టీలో దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా క్రియ చేసే రాక్షసత్వం వారిలో క్రియ చేస్తుంది. ఇప్పుడు ప్రభు అంటాడు, విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలు అంటారు, ఈ రాక్షసులు మా ఎదుట మిడతలు మాదిరిగా ఉన్నారు. ఆమేన్. విశ్వాసం లేని వారు అంటారు, వారి ఎదుట మేమే మిడతలైపోయాం. చూడండి, విశ్వాసం లేని వారు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తారు. విశ్వాసం లేని వారు ఎప్పుడు చిన్న దృష్టితో చూస్తారు. విశ్వాసం లేని వారు ఎప్పుడు కూడా సమస్య ఎదుట తన్ను తాను చిన్నగా చేసుకుంటాడు. అధైర్య మాటలు మాట్లాడతాడు, కృంగిపోయే మాటలు మాట్లాడతాడు, చేతకాని మాటలు మాట్లాడతాడు. కానీ విశ్వాసం గలవాడు ఏమన్నాడో తెలుసా? భయపడకండి సర్వ సమాజమా, వారిని వారి దేశాన్ని ఆ రాక్షసులను స్వాధీనపరచుకోవటానికి మనకు చాలినంత శక్తి ఉంది అన్నారు. ఆమేన్. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం వెళ్తాం, యుద్ధం చేస్తాం, వాడిని ఓడిస్తాం. విశ్వాసం గలవాని దృష్టి వేరు, విశ్వాసం లేని వాని దృష్టి వేరు. మనమంతా ఎప్పుడు పాజిటివ్గానే ఉండాలి, విశ్వాసంతోనే ఉండండి. ఆ విశ్వాసం లేకపోతే ప్రార్థన చేసుకుందాం, ప్రభువా పాజిటివ్గా చూసే ఆ విశ్వాసం నాలో స్థిరపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక్క దేవుని బిడ్డ లేని రాజ్యాన్ని దేశాన్ని దేవుని బిడ్డలు స్వాధీనపరచుకోగలిగినప్పుడు మన దేశంలో ఎంతమంది క్రైస్తవులు లేరు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎన్ని సంఘాలు లేవు, ఎంతమంది సేవకులు లేరు. మనం ఎందుకు స్వాధీనపరచుకోలేకపోతున్నాం అంటే, నంబర్ వన్, దేవుని బిడ్డల మధ్యలో ఐక్యత లేదు, మనస్తత్వాలు కలవట్లేదు. ఎవరి సంఘాలు, వారి స్వార్థాలు. దేశంలో సేవకుల మధ్య ఏంటి, సంఘంలో ఏమిటి, విశ్వాసుల మధ్యలో ఏంటి, ఐక్యత కొద్దు అయిపోయింది. అక్కడే సాతాను ప్రవేశిస్తున్నాడు లోపల. ఐక్యత ఉన్న చోటు సాతాను ఏమి చేయలేడు. ఐక్యత ఉన్న చోటు సాతానుని పడగొట్టగలిగిన శక్తి, బలం అక్కడ ఉంటుంది. బైబిల్లో రాస్తుంది, ఐక్యత ఎక్కడ ఉందో నిత్య జీవం అక్కడ ఉండటానికి దేవుడు సెలవునిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిత్య జీవం అంటే ఏమిటి? రక్షణ. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. తర్వాత అది ఆహారం తల మీద పోయబడిన గడ్డ మీద కారుగా కారిన పరిమళ తైలమును పోలి ఉంది. 133వ కీర్తన. ఆశీర్వాదమును శాశ్వతమైన నిత్య జీవం అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిస్తున్నాడు. ఎచ్చట ఉండాలని సెలవిస్తున్నాడు యెహోవాడు, దేవుడు. సహోదరులు ఎక్కడైతే, సంఘం ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉండటానికి దేవుడు సెలవునిస్తున్నాడు. అంటే రక్షణ ఆ ప్రాంతంలో బలంగా క్రియ చేస్తుంది. సంఘం ఐక్యత కలిగి ఉందనుకోండి, రక్షణ కొరకు, దేశ రక్షణ కొరకు ఉపవాస ప్రార్థన ప్రకటించినప్పుడు ఎవ్వరూ స్వార్థం చూడకుండా, లీవ్ లేకపోయినా యాబ్సెంట్ అయినా పర్వాలేదని ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాగలిగి, సంఘమంతా ఏకం కాగలిగి, మీ బలహీనతలని పక్కన పెట్టి, అపాయింట్మెంట్స్ తీసి పక్కన పెట్టి, సంఘమంతా ఒక చోట కూడగలిగితే, మనసు మనసు కలపగలిగితే, మనం త్వరగా మన దేశాన్ని, మన ప్రాంతాన్ని స్వాధీనపరచుకోగలం. ఈ రోషం, ఈ దర్శనం మన గుండెల్లో మెదలాలని ప్రభు ఆశిస్తున్నాడు. రెండు విషయాలను చెప్పి ముగిస్తాను. ఒకనొక దేశమున భయంకరమైన పరిస్థితి సంభవించింది. ఎంత కఠినమైన పరిస్థితి అంటే, కనీసం ప్రార్థన చేయటానికి కూడా వీలు కాని పరిస్థితి, మోకరించటానికి కూడా వీలు కాని పరిస్థితి. ఎవరైనా ప్రార్థన చేస్తే వాడిని చంపేయాలి. ఇది ప్రభుత్వం పాస్ చేసిన జీవో. ప్రభుత్వం వారిదే, మనుషులు వారి వారే. ఇక ఆ దేశంలో ప్రార్థన చేయటానికి ఏమాత్రం సెలవు లేదు. ఇది గవర్నమెంట్ ఆర్డర్. ఇది అలాంటి సమయంలో భక్తుడైన డానియల్ ఆ దేశంలో ఉన్నాడు. విషయం తెలిసింది. యథాప్రకారంగా తాను మేడగదిలోకి వెళ్ళి
యెరూషలేం తట్టు తలుపులు తీసి కిటికీలు తీసి యెరూషలేం వైపు చూస్తూ యథాప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వినండి, డానియేలు చెప్పకయే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఓ బాబిలోన్ ప్రభుత్వమా, నా దేశం బాబిలోన్ కాదు, నా దేశం అదిగో యెరూషలేం. ఆ యెరూషలేం కొరకు నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యెరూషలేం కొరకు నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను. యెరూషలేమును గూర్చిన ఒక దర్శనం బాబిలోన్లో డానియేలు కలిగి ఉన్నాడు. ఆ యెరూషలేమును గూర్చిన దర్శనం డానియేలుకు ఉంది కనుక బాబిలోన్లో స్థిరపడాలని కోరుకోలేదు. బాబిలోన్లో తన ఉద్యోగం స్థాపించబడాలని కోరుకోలేదు. డానియేలు బాబిలోన్లో ఒక మంచి భవిష్యత్తును గూర్చి ఆలోచించలేదు. నా ఉద్యోగం పోయినా పర్వాలేదు, చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఇదిగో నా దేశమైన యెరూషలేం కొరకు నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పకయే చెప్తున్నాడు ఒక పాత నిబంధన పరిశుద్ధుడు. దేని కొరకు? అక్షరానుసారమైన యెరూషలేం కొరకు. వింటున్నారా సంగమా? ఒక పాత నిబంధన పరిశుద్ధుడు ఆఫ్టర్ ఆల్ జెరూసలేం సిటీ కొరకు తన ప్రాణం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ యెరూషలేం పట్టణంలో, ఆ పట్టణం కొరకు చనిపోవటానికి బాబిలోన్లో ఫ్యూచర్ని గురించి ఆలోచన చేయట్లేదు. నా భవిష్యత్తు ఏమైపోతుంది అనుకోవట్లేదు. అంతకంటే శ్రేష్ఠులమైన మనం, నూతన యెరూషలేం పట్టణం యొక్క దర్శనం గలవారమైన మనం ఈ లోకంలో భవిష్యత్తు కొరకు ఎందుకు ఆలోచిస్తున్నా? ఎప్పుడైనా విషయంను గ్రహించావా? అనేకుల జీవితంలో జరుగుతున్న సత్యం ఏంటో తెలుసా? యెరూషలేం తట్టు వారు తలుపులు మూసేశారు. దే హ్యావ్ నో విజన్. దర్శనం పోయింది, కిటికీలు వేసేశారు. యెరూషలేం గురించిన దర్శనం లేదు అనేక విశ్వాసులకి. ఆ దర్శనం పోయింది కనుకనే ఈ లోకంలో స్థిరపడటానికి ఆశిస్తారు. ఆ యెరూషలేం కొరకు బ్రతకాలనే కోరిక అనేక విశ్వాసులలో లేదు. ఈ లోకం కొరకు బ్రతుకుతున్నారు. ఈ లోకంలో ఉద్యోగం కొరకు బ్రతుకుతారు. ఈ లోకంలో బిల్డింగ్లు కట్టుకోవటానికి ఆ యెరూషలేం దర్శనాన్ని మర్చిపోయే వారు ఉన్నారు. ఈ లోకంలో మంచిగా చదువుకొని ఉన్నత విద్య సాధించాలని యెరూషలేం దర్శనం మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వారు తమ జీవితాల్లో కిటికీలు మూసేశారు. డానియేలు అయితే బాబిలోన్లో స్థిరపడాలని కోరట్లేదు. తన దర్శనం యెరూషలేం వైపు తన దర్శనాన్ని స్థిరపరచుకున్నాడు. మరో విషయం మీకు చెప్తాను, అతడు కిటికీలు తెరిచి ప్రార్థన ప్రారంభించాడు. ప్రార్థనలో యెరూషలేం వైపు కిటికీలు తెరిచాడు. ఆయన పని ఏంటి? ప్రార్థనలో కిటికీలు తెరిచి ప్రార్థన చేయట. అలా నువ్వు చేయగలిగితే దేవుడు చేస్తున్న పని ఏంటో తెలుసా? శత్రువుల నోర్లను దేవుడు మూస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనలో తలుపులు తెరువు నీవు. నీవు ప్రార్థనలో కిటికీలు తెరవగలిగితే దేవుడు శత్రు యొక్క నోర్లను దేవుడు మూస్తాడు. డానియేలు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నేను కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాను. ఐ హావ్ ఓపెన్డ్ ద డోర్. ద లార్డ్ హాస్ క్లోజ్డ్ ద డోర్స్ ఆఫ్ ఎనిమీ. ప్రార్థనలో నా కిటికీలు తెరిచాను. దేవదూతను దేవుడు పంపించి సింహాల నోర్లు మూశాడు. నేను అంటాను, మనమందరం ప్రార్థనలో మన తలుపులు కిటికీలు తెరిస్తే శత్రు ఆలోచన దేవుడు మూస్తాడు. వాని ముఖంలో మాట రాకుండా చేస్తాడు. మూర్ఖుల నోర్లు మూస్తాడు. అది దైవ చిత్తమని రాస్తుంది. వాగ్విదాదంతో కాదు, గొడవ చేసి మూయించడం కాదు. ప్రార్థనలో తలుపులు తెరువు నీవు. దేవుడు తలుపులు, వాని తలుపులు దేవుడు మూస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. మరో విషయం కూడా మీకు చెప్తాను. డానియేలుకి రాజుగారికి మంచి సంబంధం ఉంది, మంచి అండర్స్టాండింగ్, మంచి రిలేషన్షిప్ ఉంది. ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి మాట ఒకరు ఘనపరచడం, వారిద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్. డానియేలు ఏదైనా మాట్లాడితే రాజు తీయడు. రాజుగారు మాట్లాడిన ప్రతి మాట డానియేలు చేస్తాడు. వారిద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంది. అయినను
ఈ అండర్స్టాండింగ్ని, ఈ సంబంధాన్ని ఆసరా చేసుకొని తన ఆత్మీయ జీవితాన్ని, తన దర్శనాన్ని పాడు చేసుకోవటానికి డానియల్ ఇష్టపడలేదు. ఒక మంచి విషయం మీకు చెప్తాను, చాలా మంచి విషయం. అయ్యో, రాజుగారు చెప్పినట్లుగా నేను చేయకపోతే నాకు రాజుకు మధ్యలో అండర్స్టాండింగ్ పోతుంది, మా ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ కట్ అయిపోతుంది అని డానియల్ అనుకోలేదు. అంటే డానియల్ ఎవరో తెలుసా? మొహమాటం లేనివాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను సంతోషపరచుదానికంటే దేవుణ్ణే సంతోషపరచాలని కోరేవాడు డానియల్. రాజీ పడనివాడు. ఆ యెరూషలేములో ఏ సత్యం నేర్చుకున్నాడో, ఏ ప్రతిష్ట నేర్చుకున్నాడో, ఏ దర్శనం కలిగి ఉన్నాడో, ఆ పద్ధతులను, ఆ చట్టాన్ని, ఆ దర్శనాన్ని, ఆ ప్రతిష్టని బాబిలోన్లో మనుషుల కొరకు దాన్ని మార్చుకోవటానికి ఇష్టపడలేదు. నేను బాబిలోన్లో బ్రతకటానికి నా ప్రతిష్టను మార్చుకోవాల్సిందేనా? ఈ బాబిలోన్లో స్థిరపడటానికి నా దర్శనం మార్చుకోవాలా? అలా మార్చుకోవటానికి ఇష్టపడను. డానియల్ చెప్తున్న సాక్ష్యం, నాకు బాబిలోన్లో లైఫ్ లేకపోయినా పర్వాలేదు, బాబిలోన్లో ఫ్యూచర్ లేకపోయినా పర్వాలేదు, ఈ లోకంలో నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, నేను నా ప్రతిష్టను మార్చుకోను. ఆ యెరూషలేము కొరకు నేను చావటానికి సిద్ధంగా ఉన్నాను. డానియల్లో ఉన్న గొప్ప దర్శనం చూశారా? ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ దేవుడు డానియల్కి ఇచ్చాడు. మరో చిన్న విషయం నేను చెప్పి ముగిస్తాను. డానియల్ ప్రభు ఎదుటనే మోకరిస్తాడే కానీ ఇంకా ఎవరి ఎదుట మోకరించాడు? విగ్రహం ఎదుట మోకరించిన సమయం వచ్చినప్పుడు మోకరించలేదు. అంటే డానియల్ దేవుని ఎదుటనే మోకరిస్తాడు, దేవుని ఎదుటనే తన్ను తాను అప్పగించుకుంటాడు. ఇంకా మనుషులు ఎవరితో, ఎవరి ఎదుట ఆయన మోకరించాడు? ఏ విగ్రహాల ఎదుట మోకరించాడు? నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? అనేకులు బైబిల్లో కొంతమంది కొన్ని కొన్ని వాటి కొరకు మోకరించారు. అంటే ఈ లోక సంబంధమైన కార్యాలు తీర్చుకోవటానికి వారు సాగిలో పడ్డారు. దేవుని సైన్యంలో చేరవలసిన దేవుని బిడ్డలకి ఒక నిబంధన, ఒక గుర్తునిచ్చాడు. నా సైన్యంలో ఎవరు ఉంటారు, నా పక్షంలో యుద్ధం చేసే సైన్యం ఎక్కడ, ఎవరు, వారు ఎలా ఉంటారు, వారిని నిర్ణయించవలసిన సమయం వచ్చినప్పుడు దేవుడు తానే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఎవరైతే ఈ లోకంలో బ్రతకటానికి మోకాల మీద ఉంటారో వారిని పక్కన పెట్టేసాయి. ఈ లోకంలో వారి కోరికను, వారి దాహాన్ని, ఈ లోకాన్ని అనుభవించటానికి మోకరిస్తారో వారిని నా సైన్యంలో చేర్చుకోవద్దు, వారిని పక్కన పెట్టేశాయి. మరి ఎవరిని చేర్చుకోవాలి ప్రభు అనంటే, మోకాల మీద ఉండకుండా తాత్కాలికంగా తన దాహాన్ని తీర్చుకుంటాడే వాడే నా సైన్యం. ఆ మాట చాలా చక్కగా రాస్తుంది బైబిల్లో, న్యాయాధిపతుల పుస్తకం 7:4 5-6 వాక్యాలు చూడండి. అతడు నీళ్ల యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాళ్ళుని ఆ మాట నోట్ చేసుకోండి. త్రాగటానికి మోకాళ్ళుని మోకరించి కృంగిన ప్రతి వాణిని వేరువేరుగా ఉంచమని, వేరు చేసే ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చాను. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క 300 మంది. మిగిలిన జనులందరూ మోకాలుని కృంగిరి. అంటే వీరెవరంటే, తమ అక్కర్లు తీర్చుకోటానికి, తమ దాహాన్ని తీర్చుకోటానికి ఏ పిలుపుతో పిలువబడ్డారో, ఏ ఉద్దేశంతో సైన్యంలో చేర్చబడ్డారో, ఆ మంట తగ్గిపోయి, ఆ కోరిక తగ్గిపోయి, ఆ దాహం తగ్గిపోయి, ఆ దర్శనం తగ్గిపోయి, ఆ పిలుపు మర్చిపోయి ఈ లోకంలో తన దాహం తీర్చుకోవటానికి మోకరించిన ప్రజలు, వారిని తీసి పారేశాడు దేవుడు. వారు దేవుని సైన్యంలో లేరు.
ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు లోకము కొరకు మోకాల మీద ఉండకూడదు, నీ అక్కర్లు తీర్చుకోవటానికి మోకాల మీద ఉండకూడదు. చాలామంది మోకరించి ప్రార్థన చేస్తారు తమ అక్కర్లు తీర్చుకోవటానికి, తమ అవసరాలు తీర్చుకోవటానికి. ఇది మాత్రమే కాదు మన పిలుపు, మన అవసరాలను అడగాలి నిజమే, కానీ అసలైన మన ప్రణాళిక, మన పిలుపు ఏమిటంటే మనము దైవీకమైన కార్యాల కొరకే దేవుని ఎదుట మన మోకాల మీద ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోకాలు, ఏ మోకాలు విగ్రహం ఎదుట మోకరించదో ఆ మోకాలను దేవుడు కాపాడతాడు. ఆమేన్. చదవండి రాజుల మొదటి పుస్తకం, రాజుల మొదటి పుస్తకం 19:18 అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు 7,000 నాకు ఇంకను మిగిలి ఉందురు. దేవుడు వారిని తగిన సమయంలో వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. మీరు పౌరుషం కలిగిన వారు, మీరు రోషం కలిగిన వారు, బయలు దేవత ఎదుట మోకాలు ఊనని వారు, దేవుడు అట్టి వారిని 7,000 భద్రపరిచాడు. ఏలి అనుకుంటాడు వీళ్ళు బయటికి రారా అని, వస్తారు తగిన సమయమున వస్తారు. దేవుడు వారిని తీసుకొచ్చి వాడుకుంటాడు. మీకందరికి ఒక మంచి విషయం నేను చెప్తాను, డానియల్ ద్వారా దేవుడు మహిమ పొందవలసిన సమయం వచ్చినప్పుడు డానియల్నే సీన్లోకి తీసుకొచ్చాడు దేవుడు. సరిగ్గా ఆ రోజుల్లో షడ్రక్ మేషక్ అభిజ్ఞకు కూడా ఉన్నారు, కానీ దేవుడు వారి ప్రస్తావన తీసుకురాలేరు. డానియల్ ఒక్కడే వాడబడ్డాడు, షడ్రక్ మేషక్ అభిజ్ఞకు గురించి బైబిల్లో రాయబడలేదు. తర్వాత సందర్భంలో షడ్రక్ మేషక్ అభిజ్ఞకు ద్వారా మహిమపరచబడవలసిన సమయం వచ్చినప్పుడు వారిని వాడుకున్నాడు. అప్పుడు అక్కడే డానియల్ ఉన్నాడు, కానీ డానియల్ ప్రస్తావన అక్కడ రాయబడలేదు. ఆమెన్ అనండి, ఆమెన్. ఈ మాటలో ఉన్న భావం ఏమిటో తెలుసా? దేవుడు ఏ సమయంలో ఎవరిని వాడుకుంటాడో వారిని వాడుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమయంలో ఎవరిని వాడుకోవాల్సిన సమయం వచ్చిందో దేవుడు వారిని లేపుతాడు, వారిని వాడుకుంటాడు. ఎవరు అడ్డు లేదు వారికి. దావీదు సంచిలో 5 రాళ్ళు ఉన్నాయి, 5 రాళ్ళు. ఆ రాళ్ళలో తిన్నగా గొలియాత్ చంపడానికి వెళ్తుంది. అప్పుడు దావీదు సంచిలో చేయి పెట్టాడు. చేయి పెట్టినప్పుడు ఒక రాయి తీశాడు. ఆ ఒక రాయితో గురి చూసి కొట్టాడు. దేవుడు ఆ గొలియాతుని ఒకే రాయితో పొడగొట్టేశాడు. ఆమెన్. సంచిలో ఇంకెన్ని రాళ్ళు ఉన్నాయి చెప్పాలి గట్టిగా. ఆ 4 రాళ్ళు అంటే మమ్మల్ని వాడుకోవా, మమ్మల్ని ఇంకెప్పుడు వాడుకుంటావు, ఎప్పుడు ఆ ఒక్కనే వాడుకున్నావేంటి, మమ్మల్ని వాడుకోవా అని రాళ్ళు కేకలు వేస్తున్నాయి. అందుకు దేవుడు రాళ్ళతో మాట్లాడుతున్నాడు, భయపడకండి, బాధపడకండి, 4 రాళ్ళారా, ఒక్క రాళ్ళతో గొలియాతుని చంపాడు కదా, గొలియాతుకి ఇంకా 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళ కొరకు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు మరో విషయం నేను చెప్తాను, దేవుడు ఒక బాణాన్ని షార్ప్ చేశాడు, సిద్ధపరిచాడు, శత్రు గుండెలో దూరిపోయేటట్లుగా మంచి బాణాన్ని చేసి ఆ బాణాన్ని తీసుకొచ్చి అంబులో పొదిలో పెట్టేశాడు. ఆ బాణం అనుకుంటుంది చక్కగా షార్ప్ చేసావు కదా ప్రభా, వాడుకోవచ్చు కదా, నన్ను ఉపయోగించవచ్చు కదా. దేవుడు అంటాడు టైం వస్తుంది, అంతవరకు అక్కడే ఉండు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో అప్పుడే వాడుకుంటాడు. అంతవరకు నువ్వు మౌనంగా అణిగి ఉండాలి. కోడి గుడ్డుని కోడి కింద 2 రోజులు పెట్టి తీసి పగలగొడితే ఏమవుతుంది చెప్పండి? ఏమైపోతుంది? పాడైపోతుంది. ఆ గుడ్డు 8 రోజులు ఉండాలి కోడి కింద, 21 డేస్ ఉండాలి. నువ్వు పగలగొడితే ఆశీర్వాదం కాదు, అదే పగిలి బయటికి రావాలి. లోపల కోడిపిల్ల ఉందే, ఆ కోడిపిల్ల అదే పగలగొట్టుకొని బయటికి రావాలి, అప్పుడే కోడిపిల్ల ఆశీర్వాదంగా ఉంటుంది. 2 రోజులు పెట్టి, 3 రోజులు పెట్టి నన్ను వాడుకోవా, వాడుకోవా,
వాడుకోవా అంటే నువ్వు పాడైపోతావు. సమయం వచ్చినంతవరకు నువ్వు కోడి కిందనే ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. కడుపులో బిడ్డ 6 నెలలకి లోపల బిడ్డ ఒకవేళ అంటే, మమ్మీ మమ్మీ ఆపరేషన్ చేసిన తీయవా బయటికి అంటే ఎలా ఉంటుంది? దేవుడు అంటాడు, బిడ్డ నువ్వు 9 మాసాలు లోపల ఉండాలి బిడ్డ, అప్పుడే నువ్వు బయటికి వస్తే నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒక సమయం నియమిస్తాడు, ఆ సమయంలో తన బిడ్డల్ని దేవుడు వాడుకుంటాడు. ఆమెన్. అంతవరకు మనం కోడి కింద కడుపులో మనం దాగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తొందరపడితే నువ్వు వాడబడలేవు, ఏ విశ్వాసి వాడబడలేడు. కనుక మనం ప్రభు చేతి కింద అణిగి ఉందాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని ఎదుట మోకరించాడు. ఏలియా కాలంలో ఆ 7,000 మంది బయలు ఎదుట మోకాళ్ళ మీద ఉండలేదు. నీళ్ళెదుట మోకరించిన వారందరూ దేవుని సైన్యం నుంచి తొలగిపోయారు. మరో చిన్న విషయం మీకు చెప్తాను. ఒక యవనస్తుడు ఉన్నాడు బైబుల్లో. ఆ యవనస్తుడు యేసు ప్రభు దగ్గర మోకరిస్తాడు, మరలా డబ్బు దగ్గర మోకరిస్తాడు. యేసు ప్రభుని పూజిస్తాడు, డబ్బుని పూజిస్తాడు. ధనము తన దేవుడు, యేసు తన దేవుడుగా చేసుకోవాలనుకున్నాడు. కానీ అతడు దేవుని యొక్క నిత్య జీవం పొందకుండా అతడు తొలగిపోయాడు. విశ్వాసులారా, ఒక సరైన తీర్మానంలోకి మనం వస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సరైన తీర్మానం. ఏమిటి ఆ తీర్మానం అంటే, మనమందరం దేవుని చేతిలో వాడబడటానికి మనల్ని మనమే ప్రభుకి అప్పగించుకుందాం. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున దేవుడు మనల్ని తీసి తన మహిమ కొరకు మనల్ని ఉపయోగిస్తాడు. ఆమెన్. ఆమెన్. శరీరం అన్నప్పుడు ప్రతి అవయవం ఏదో ఒక పని తప్పకుండా చేస్తుంది. ఏదో ఒక రోజున ఏదో ఒక పని, ఏదో ఒక పరిచర్య ప్రతి అవయవం చేయవలసిందే. అలాగనే సంఘంలో ప్రతి విశ్వాసి దేవుడు ఒక పరిచర్య తప్పకుండా ఇస్తాడు. ఇచ్చినప్పుడు నీవు వాడబడాలి, నువ్వు ప్రకాశించాలి. అందుకొరకు నీవు సిద్ధపడాలనే ప్రభు ఆశిస్తున్నాడు. ఒకటి మర్చిపోకండి, మన దర్శనం ఒకటి ఉంది, అదేమిటంటే మన ప్రాంతాన్ని మనం రక్షించుకోవాలి. అందుకే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ప్రభు ఎదుట మోకరించాలంటే మొదట నీవు ప్రభు ఎదుట మోకరించాలి. ఆమెన్. ఈ లోకంలో ప్రతి మోకాలు ఏజు ఎదుట వంగిపోవాలి అంటే ముందు నీవు మోకరించాలి, ముందు నీ కుటుంబం మోకరించాలి. అనేక కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు లేవు. ఒక 10 నిమిషాలు కలిసి ప్రార్థన చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నేను మరలా మరలా చెప్తున్నాను, మీ కుటుంబాల్లో కనీసం మీరు అందరూ కలిసి ఒక 5-10 నిమిషాలైనా ప్రార్థన చేయండి. సిన్సియర్గా ప్రార్థన మీ కుటుంబానికి ఒక ప్రాకారం, అది అగ్ని ప్రాకారం, అది ఫెన్సింగ్. అది ఏ కుటుంబంలో ప్రార్థన లేదో ఆ కుటుంబం ప్రాకారం లేని పాడైపోయే కుటుంబాలు. సాతాను లోపల ప్రవేశిస్తాడు. మీ కుటుంబంలో కలవరం, మీ కుటుంబంలో భయంకరమైన కలతలు, విభేదాలు, కష్టాలు. ప్రభు నామమున ప్రార్థన చేయండి. దేవుడు ఈ ప్రవచన వాక్యాన్ని మనందరి కళ్ళ ముందు మన కాలంలో కొంతైనా రిజల్ట్ చూడటానికి మనం తీర్మానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రభు ఆ కార్యాన్ని స్పీడ్గా చేస్తున్నాడు. ఆయన చేస్తాడు. మనం దానికి సరైన ప్రార్థనతో, విశ్వాసంతో ఎదురు చూస్తాం. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున అది 1000 ఏళ్ళ పరిపాలన కాలం. ఆ కాలమున యహో ఒక్కడే దేవుడు, ప్రజలందరూ ప్రభుని మాత్రమే ఆరాధిస్తారు. దానికన్నా ముందుగా ప్రతి వానికి సువార్త ప్రకటించబడాలి. ప్రతి వాని చెవులో యేసుక్రీస్తు దేవుడని ఒక్కసారైనా వినాలి. తప్పకుండా వారు వినాలి. అలా వినటానికి వారి ఎద్దకు సేవకులు వెళ్ళాలి, సువార్త చెప్పేవారు వెళ్ళాలి. వారి మధ్యలో సువార్త చెప్పేవారు వెళ్ళి వారి మధ్యలో ప్రకటిస్తుండగా వారు స్పందించాలి అంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేయాలి. ఆమెన్. ఆమెన్. మధ్యవర్తి లేకపోతే దేవుడు ఏమి చేయలేడు. కనుక మనం ప్రార్థన చేస్తే పని వారిని లేపుతాడు,
ఆ పనివారిని దేవుడు ప్రపంచమంతటా తీసుకెళ్తాడు. ప్రతి గ్రామంలో ఈ సువార్త ప్రతిధ్వనించాలి. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న సంఘటన, మోరిస్ సెరిలో గారని ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు ఒకనాడు ఇండియా దేశంలో ఒక గ్రామానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గ్రామంలో బాగా దాహమైనప్పుడు, మంచినీళ్ళు తాగినప్పుడు మంచినీళ్ళు బాటిల్స్ లేవు. ఆ చిన్న పల్లెటూరులో కోకోకోలా ఉందంట. ఆశ్చర్యపోయి, అమెరికాలో కోకోకోలా ఉంది, పల్లెటూరులో కూడా కోకోకోలా ఉందా అని ఆశ్చర్యపోయాడట. ఆశ్చర్యపోయి, ఇంత పల్లెటూరులో ఇంత కుగ్రామంలో కోకోకోలా వాడు రీచ్ అయ్యగలిగినాడే, రీచ్ కాగలిగినాడే అని ఆశ్చర్యపోయి, నీకు యేసు ప్రభు తెలుసా అని అడిగాడట. అందుకు ఆ పనివాడు అన్నాడు, కొట్టువాడు అన్నాడంట, ఆ కూల్ డ్రింక్స్ లేదు పోసారు అన్నాడట. యేసు ప్రభు అన్నది కూల్ డ్రింక్స్ అనుకున్నాడు వాడు. అంటే కోకోకోలా రీచ్ అయింది కానీ ప్రభు రీచ్ కాలేదు అక్కడ. దీనికి కారణం ఏంటంటే, మనలో అనేకులం ఇటు ప్రార్థన చేయటాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం, పంపటానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. కనుక సద్వినియోగంగా నేను మీకు మనవి చేస్తున్నది ఏమనగా, మీరు ప్రార్థన చేయండి. మీరు పిల్లలు పుట్టకమునిపే ఒక పిల్లవాడిని ప్రభు కొరకు ప్రభు నామమున వేరు చేసి ప్రతిష్ఠించండి. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన వాళ్ళ గురించి నేనేం చెప్పలేను, కానీ కాబోయే వాళ్ళకు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా పిల్లలు పుట్టే పరిస్థితులు ఉంటే వాడికి, వాళ్ళ మొదటి కుమారుని, జ్యేష్ఠ కుమారుని, కుమార్తెను ప్రభుకి ఇవ్వాలని తీర్మానం చేసుకోండి. మనం ప్రభు కొరకు పిల్లల్ని పెంచుదాం, సువార్థికులుగా పంపుదాం, మన ప్రాంతాల్ని యేసుక్రీస్తు దేవుడిని తెలియచేస్తాం. ఈ పని మనం చేస్తాం, మిగతా పని దేవుడు చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ప్రభు అలాగూ చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములో ఉంటావు. రక్షణ నీకుంటే రారాజు యేసుతో ఉంటావు, రక్షణ లేకుంటే నిత్యాగ్ని గుండములో ఉంటావు. కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? కోతకాలము వస్తుంది, నీ జీవితము ఏమవుతుంది? పొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. పొడవలి పట్టి కోయువారు సంసిద్ధులై ఉన్నారు, ఆ సమయముకై చూస్తున్నారు. వస్తుందో ఆ దినం, నీ రొమ్ము కొట్టుకుంటావు. వస్తుందో కుంటావు, కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా? మారు మనసు అంటే వలదు వలదు బొమ్మంటావా? యేసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా? మారు మనసు అంటే వలదు వలదు బొమ్మంటావా? ఎండమావులే నీరు అని
అంటే పరుగెడతావా? ఎండమావులే నీరు అని లేడివలే పరుగెడతావా? జీవజలము ఏసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? జీవజలము ఏసయ్యను విడిచి ఎక్కడెక్కడో ఉంటావా? నీ జీవితమే గడిపేస్తావా? వస్తుందో ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు, వస్తుందో ఆ దినం నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. వాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే, బీదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత చేరి మోకాళ్ళు వంచకుంటే, హోదమ సింగమై ఏసయ్యా గర్జన చేయుచురా నుండే, హోదమ సింగమై ఏసయ్యా గర్జన చేయుచురా నుండే. ధరణి లోకమే దద్దరిల్లును, మృతులు తుళ్ళిపడి కళ్ళు తెరుతురు, మృత్యుంజయుడే తీర్పు తీర్చును. ధరణి లోకమే దద్దరిల్లును, మృతులు తుళ్ళిపడి కళ్ళు తెరుతురు, మృత్యుంజయుడే తీర్పు తీర్చును. వస్తుందో ఆ దినం నీ రొమ్ము కొట్టుకుంటావు, వస్తుందో ఆ దినం నీ గుండె బాదుకుంటావు. కళ్ళారా యేసుని చూస్తావు, కళ్ళారా యేసుని చూస్తావు. ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక, ఇది కడవరి కాలపు హెచ్చరిక, ఇది సిలువ సువార్త ప్రణాళిక. మీరు వినుచున్న ఈ పాస్టర్ సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్. అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 9849910405.